సంగారెడ్డి జిల్లా పడంచెరు మండల పరిధిలోని కర్దనూరు గ్రామంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో భారీ ఎత్తున బోనాలు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహం తమ గ్రామంపై ఉండాలని, సకాలంలో పాడి పంటలు పండాలని, గ్రామస్తులు చల్లగా ఉండాలని కోరారు. బోనాల పండుగలో ఉప సర్పంచ్ అభ్యర్థి కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కుల పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మన స్థానిక ఎమ్మెల్యే గారి మేరకు, మన ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈ బోనాల పండుగ ప్రత్యేకంగా స్పెషల్గా మేము దగ్గరుండి ఓడిబియ్యాలు కానీ, అమ్మవారికి కొత్త వస్త్రాలు కానీ, బోనాలు కానీ చాలా భారీ ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారు మన వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు బతుకమ్మ పండుగలు కానీ, బోనాల పండుగలు కానీ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశము. ప్రతి ఒక్క పనిలో మాకు తోడుండి మమ్మల్ని ముందుకు సాగిస్తున్నారు. మా సర్పంచ్ పదవులకు మేము బాధపడే విధంగా మాకేమి లేదు. ఎందుకంటే మేము ఈరోజు పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, మన పార్కులు కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్క పని కూడా దగ్గరుండి చేసుకుంటున్నాము అంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క మాకు ఇచ్చిన అవకాశము. మా స్థానిక ఎమ్మెల్యే గారు చేపట్టిన ప్రతి ఒక్క పనిలో మేము భాగంగా మాకు ప్రతి ఒక్క గుడికి తన దగ్గరుండి మేము మీకు సహకరిస్తామని చెప్పడంతో ఈరోజు బీరప్పల గుడి కానీ, ఎల్లమ్మ గుడి కానీ, దుర్గమ్మ గుళ్ళు కానీ ప్రతి ఒక్క గుడి కర్దనూరులో నా పీరియడ్లో భాగ్యలక్ష్మి సత్యనారాయణ పీరియడ్లో నిర్వహిస్తున్నారు. ఈ మా ఎస్సీ కోచమ్మ గుడి కూడా శ్రావణంలో స్టార్ట్ చేయాలని మేము అందరము ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. మాకు ఆషాఢంలో మాకు కొంచెం టైము కుదరలేదు. ఖచ్చితంగా ఈ బోనాల పండుగ అయిపోగానే గుడి కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసి మళ్ళీ భారీ ఎత్తున మేము ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు.